హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసరికి మా హస్బెండ్ బర్త్డే అనమాట. నేను వచ్చేసరికి తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాను. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఏం లేదండి, జస్ట్ తనకి బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. తన కోసం నేను డిన్నర్ ప్లాన్ చేసి అలాగే కేక్ ప్రిపేర్ చేసేసి తన ఆఫీస్ నుంచి వచ్చేలోపు నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మా పిల్లలు సింపుల్ అండి, అంతేను, ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసరికి నేను స్టార్ట్ చేస్తాను మొత్తం కూడా వర్క్ అంతా. ఈరోజు వచ్చేసరికి నైట్ తను సర్ప్రైజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి నేను కేక్ బ్రెడ్ ముందే ప్రిపేర్ చేసి ఉంచానండి. ఒక 2 బ్రెడ్స్ ప్రిపేర్ చేశాను అనమాట కేక్ మీద తయారు చేయడం కోసం, బేసిక్ది. ఇప్పుడు వచ్చేసరికి మనం క్రీమ్ తయారు చేసుకొని ఫస్ట్ నేను కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ముందుగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ పని అనిపించదు. క్రీమ్ తయారు చేసి నేను డెకరేషన్ చేశానండి. మా హస్బెండ్ వచ్చారు నైట్ బెల్ కొట్టుకా. ఏమి చేయలేదు నేను. తను వచ్చేసి చాలా అంటున్నారు చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి తను కేక్ కట్ చేస్తున్నారండి. తను కట్ చేయమంటే పిల్లలతో కట్ చేస్తున్నాడు. నేను చెప్తున్నాను బర్త్డే నీది కదా, వాళ్ళతో చేయిస్తున్నామని. కేక్ కట్ చేశారు వాళ్ళు. షన్ను వచ్చేసి టీవీ చూస్తున్నాడు, టీవీలో లీనమైపోయినాడు. వచ్చేసి తనకి కేక్ పెట్టేశారండి ఫస్ట్. తేజు వచ్చేసి నాకు మాత్రం పుయ్యొద్దని చెప్తున్నాడు. షన్ను ఏమో టీవీ చూస్తూనే ఉన్నాడు అట్లనే. మేము పిల్లలమేనండి, ఇంకెవరిని ఇన్వైట్ చేయలేదు. అంటే నేను సర్ప్రైజ్గా ప్రిపేర్ చేశాను కాబట్టి ఎవరిని పిలవడానికి కుదరలేదన్నమాట. ఓన్లీ మేము 4 మెంబర్సే ఇంట్లో ఇలా చేసుకున్నాము. నేను వచ్చేసి తన కేక్ పూసేస్తున్నాను. ఎంజాయ్ చేశా అండి ఫుల్. 4 మెంబర్సే కదా, ఎవరిని పిలవలేదు, ఇన్వైట్ చేయలేదు, ఏమనుకోవద్దు. అలాగే ఇక్కడ వచ్చేసరికి తనకు సర్ప్రైజ్ అయిపోయింది అనమాట ఫుల్. ఎక్స్పెక్ట్ చేయలేదు తను. డోర్ కొట్టంగానే తనని విష్ చేశాం మేము. తేజు వచ్చేసి బాగా ప్లాన్ చేశాడండి. తేజు వాళ్ళ డాడీకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, కాకపోతే మేము గిఫ్ట్ ఏమీ పర్చేస్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి నేను అనుకున్నాను ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసి కేక్ ప్రిపేర్ చేసేసి తనకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. తేజు వచ్చేసరికి తేజు కూడా వాళ్ళ డాడీకి ఒక సర్ప్రైజ్ చేశాడండి. తను గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి బర్త్డేకి వాళ్ళ డాడీ కోసం తను ఒక సాంగ్ పాడదామని చెప్పేసి అనుకున్నాడు. తను ఒకటి పాడదాం అనుకున్నాడు కానీ 2 సాంగ్స్ పాడాడనమాట. ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్ ఫోన్ చూపిస్తున్నాడండి, వీడియో తీస్తున్నాడు. నేను వచ్చేసాను. తను వచ్చేసి హాయ్ చెప్పమని చెప్పేసాను నేను. తను హాయ్ చెప్తున్నాడు. ఓకే. అలాగే తేజు సాంగ్ పాడుతున్నాడు ఇప్పుడు. It is lunchtime all the day. It is
stand all the day. It is plain day all day. It is plain day always. It is plain day always. It is plain day always. It is dancing time always. It is dancing time always. It is dancing time always. It is వచ్చే సర్కి వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడండి. Second song పడుతున్నది. ఇక్కడ వచ్చేసరికి నేను ప్రాన్స్ రైస్ చేశానండి, ఫ్రైడ్ రైస్ ప్రాన్స్ వేసేసి, అలాగే చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై చేశాను, సారీ, అలాగే పెరుగు చట్నీ చేశాను, కర్డ్ ఇక్కడ వచ్చేసి సర్వ్ చేశానన్నమాట వాళ్ళకి. అలాగే కొంచెం నేను కేక్ ప్రిపేర్ చేశాను కదా, డిజైన్ మీకు చూపిస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా తయారు చేశారండి. ఒక క్యాండిల్స్ ఏం యూస్ చేయలేదు, నాకు ఇష్టం లేదండి క్యాండిల్స్ పెట్టడం, అందుకని చెప్పేసి క్యాండిల్స్ యూస్ చేయలేదు నేను. ఇట్లా రైస్ అన్ని కూడా ప్రిపేర్ చేసేసి సింపుల్గా చేసుకున్నాము ఇంట్లో మేము. ఇక్కడ వచ్చేసరికి మేము కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాం అండి, ఫొటోస్. తేజు వచ్చేసి సెల్ఫీ తీశాడు, నేను ఒక ఫోటో తీశాను, మా హస్బెండ్తో దిగాము. షట్టు వచ్చేసరికి కింద ఉన్నాడండి, అందుకని చెప్పేసి టీవీ చూస్తున్నాడు, వాడితో దిగుదామని మేము కూడా కిందకి దిగేసి ఫోటో తీసుకుంటున్నాం వాడితో. వాడు అయినా కానీ ఫోటో చూడట్లేదు, టీవీ చూస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, కీప్ వాచింగ్ మై ఛానల్.